జోగులాంబ అలంపూర్ చౌరస్తాలో నేషనల్ హైవే 44 రహదారిపై కందులు కొనుగోలు చేయాలని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజలను కొనుగోలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారితో చరవాణిలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ 2 రోజుల్లో కొనుగోలు చేయని పక్షంలో రైతులు ఆక్రోశంతో మళ్లీ రోడ్డు మీదకి వస్తామని హెచ్చరించారు. ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న జిల్లా పరిషత్ చైర్మన్ సరిత తిరుపతయ్య రైతులతో మాట్లాడడం జరిగింది. వారి యొక్క సమస్యను మంత్రి నిరంజన్ రెడ్డితో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు. ఒక పెద్ద మాయగా తయారైనటువంటి సందర్భంలో 10 రోజుల క్రితమే సెంటర్లను కొన్ని ఎత్తేయడము, ఉన్న సెంటర్లలో కూడా ఎకరాకు 3 క్వింటాలే కొంటామని, 5 ఎకరాలు ఉంటే 5 x 15 కొనకుండా ఒక్కొక్క రైతుకు 10 క్వింటాలే కొంటామని చెప్పి అస్తవ్యస్తమైనటువంటి ఆచరణతో ముందుకు పోతుంటే రైతులందరూ కూడా గోడవని గోడాడుతున్న సందర్భంలో రైతుల కొరకు అలంపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా పండించిన కందుల రైతుల కొరకు ఆ రోజు కూడా అధికారులతో ఎన్నిసార్లు మాట్లాడినా వినని పక్షంలో తప్పనిసరి పరిస్థితులలో ఇదే హైవే దిగ్బంధం చేస్తే కలెక్టరు, ఎండి మార్క్ఫెడ్, బిఎం మార్కెటింగ్ అందరు వచ్చి ఈ ఏడైతే కందులు కొనుగోలు చేస్తున్నారో ఆ సొసైటీ సెక్రటరీ కూడా వచ్చి రోడ్డు మీద కూర్చున్న అతను మాట్లాడి చర్చలు చేసి ఓకే ఒక్కొక్క ఎకరానికి